నీకు మైత్రేయుడని బిరుదిస్తున్నాను. నీకు ఇక మీదట ఎక్కడికి వెళ్ళినా జ్ఞానాన్ని బోధించే గురువులు దొరుకుతారు. ఆ గురువుల్ని వంచన లేకుండా భక్తితో సేవించు, తద్వారా ఈ జన్మలోనే తరిస్తావు అన్నాడు సూర్యుడు. అప్పటి నుంచి మైత్రేయుడు ప్రపంచమంతా తిరుగుతూ సద్గురువు ఎక్కడ దొరుకుతాడా, మనం తప్పులు చేసినప్పుడు తప్పు ఒప్పుకోగానే క్షమించే గురువు ఎక్కడ దొరుకుతాడా, డబ్బు ఆశించకుండా ఇస్తే పుచ్చుకుని లేకపోయినా మంత్రోపదేశం చేసే గురువు ఎక్కడ దొరుకుతాడా అనుకుంటూ తిరిగి 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 చివరికి పరాశరుడే అటువంటి గురువు అని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే పరాశరుడికి లౌకిక అపేక్ష లేదు, పరమ పుణ్యాత్ముడైన ఇతరులకు ఇవ్వడం తప్ప పుచ్చుకోవడం అనేది ఎరగనివాడు, ఆశించనివాడు. పైగా హనుమంతుడి చరిత్ర మొత్తం రాసినవాడు ఆయన ఒక్కడే, వేదవ్యాసుని తండ్రి వశిష్ఠ పరంపరవాడు అని గ్రహించి ఆయనకి నమస్కరించి ఒకప్పుడు నైమిషారణ్యంలో ఈ ప్రశ్న వేశాడనమాట, హనుమంతుడు ఎందుకు అవతరించాడు, ఆ హనుమంతుడు సాక్షాత్తు శివస్వరూపుడన్నావు, శివుడు ఎందుకు అవతరించాడు, పైగా నేనెంత పూర్వం ఉమాదేవి ఈశ్వరుణ్ణి స్వయంగా భక్తితో పూజిస్తూ హనుమంతుడి అవతారం మామూలు అవతారం కాదని, అది నవావతారమని నవ్యావతారమని లోకశ్రేయస్సు కోసం ఆవిర్భవించిన అవతారమని శివుడి ద్వారా తెలుసుకున్నది. ఆ విషయాలన్నీ విన్నప్పుడల్లా శరీరం గగుర్పాటుకు గురవుతుంది. ఆంజనేయ పూజితశ్చేత్ పూజితాః సర్వదేవతాః హనుమన్ మహిమాశక్యో బ్రహ్మణాపితు వర్ణితుం. పార్వతీదేవి శివుణ్ణి ప్రశ్నించగా శివుడు అన్నట్ట ఆవిడతో అన్నాడుట కాదు అన్నాడు. ఒక్కొక్కప్పుడు తెలియక మనం వ్యవహారంలో అన్నట్ట అంటామే, అది చాలా భ్రమ. టా అంటే అనుమానం, మళ్ళీ అలా జరిగిందిట ఇలా జరిగిందిట అంటే మనం చూడలేదని అర్థం. కానీ పురాణములు అలా కాదు, జరిగి తీరేయి కాబట్టి ఇంకా టా అనే ప్రసక్తి లేదు. స్వయంగా పార్వతీదేవి శివుణ్ణి అడగ్గా శివుడేమన్నాడు, అన్నిటిలోకి గొప్పది ఆంజనేయుడి యొక్క మహిమ, హనుమన్ మహిమ అశక్య బ్రహ్మణాపితు వర్ణితుం. బ్రహ్మదేవుడి కంటే పండితుడు ఈ సృష్టిలో ఎవడైనా ఉన్నాడంటే లేడు. ఎందుకంటే సరస్వతీదేవి ఆయన నాలుక మీద ఉన్నది, సరస్వతి వల్ల ఇప్పుడు త్రిమూర్తులలో ఒకడు, వేదాలు చేతిలో పట్టుకున్నవాడు, అందరికీ మూలకారకుడు ఆయనే. అందుకే ఎవరైనా ఒక వ్యక్తి గొప్ప పండితుడు అవ్వాలంటే, పండితుడు అయ్యాడంటే అతనిని బ్రహ్మశ్రీ అనే బిరుదుతో గౌరవించేవారు పూర్వం. కారణం అది, బ్రహ్మ కంటే పండితుడు లేడు గనక, అందువల్లే బ్రహ్మశ్రీ బిరుదు ఇచ్చేవారు. అంతటి పండితుడైన బ్రహ్మదేవుడు కూడా వర్ణించడానికి వీలు కానంత మహిమ హనుమంతుడిది. అందుకని హనుమన్ మహిమ అశక్య, అశక్య శక్యము కాదు దేనికి, వర్ణితుం వర్ణించడానికి. హనుమంతుని యొక్క మహిమని వర్ణించడం బ్రహ్మ వల్ల కూడా కాదు, అంత గొప్ప మహిమ హనుమంతునిది. అందుకే ఒక్క ఆంజనేయుడు పూజింపబడితే పూజితాః సర్వదేవతాః, దేవతలందరూ పూజింపబడినట్టే. ఏకకాలంలో సకల దేవతల్ని తనలో పెట్టుకున్నాడు, గోవు తర్వాత ఆంజనేయుడు, ఈ ఇద్దరిలో అన్ని దేవతల రూపాలు ఉంటాయి. గోవు ప్రత్యక్షంగా కనపడుతుంది, హనుమంతుడు పరోక్షంగా సాధకుల రూపంలో ఉంటాడు. హనుమంతుడి తోకలోని ప్రతి వెండ్రుకలో ఒక్కొక్క దేవత ఉన్నాడు. హనుమంతుడి శిరస్సు మొదలుకొని పాదం వరకు సకల దేవతా స్వరూపం. శిరస్సు మీద విష్ణువు, వక్షస్థలం మీద ఈశ్వరుడు, పాద ప్రాంతంలో బ్రహ్మ, ఈ ముగ్గురు ఉన్నారు గనకే ఆంజనేయుడంటే బ్రహ్మ విష్ణు శివాత్మకుడు అని రోజు మనం జపం చేస్తున్నాం కదా. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివ ఆత్మకం అంటున్నావా లేదా? బ్రహ్మ విష్ణు శివాత్మకుడు అంటే శిరస్ ప్రాంతం అంతా విష్ణుస్వరూపం, విష్ణువు బుద్ధి, ఆలోచనాపురుడు విష్ణువు. మీరు ఏ అవతారంలో అయినా చూడండి, శ్రీకృష్ణుడు ఇచ్చినటువంటి గొప్ప సలహా ఇంకెవరు ఇవ్వలేరు. చాలా జాగ్రత్తగా ఆచితూచి ఏ పనైనా చేస్తాడు ఆయన. కాబట్టి శిరస్థానం, ఈ శిరస్థానం అంతా కూడా విష్ణుస్వరూపం. ఇంకా వక్షస్థలం అంతా రుద్రస్వరూపం, పాదం బ్రహ్మస్వరూపం. ఈ మూడింటిని కలగాపులగం చేసుకుని అవతరించిన మిశ్రితమైన అవతారం హనుమద్ అవతారం. అందుకే హనుమంతుడిని పూజిస్తే త్రిమూర్తుల్ని సకల దేవతల్ని నిత్యం ఆరాధించినట్టే. అటువంటి హనుమంతుడి గురించి చెప్పమని పార్వతీదేవి అడిగితే శివుడు చెప్పేట, అది నేను వినలేదు, పురాణాలలో ఊరికే చూచాయిగా తెలుసుకున్నాను, కానీ నీవన్నీ ఎరిగిన వాడివి గనక శివుడు పార్వతికి చెప్పిన హనుమన్ మహిమకి సంబంధించిన విశేషాలు నాకు చెప్పమని ఈ మైత్రేయుడు నైమిషారణ్యంలో ఒకప్పుడు పరాశరుణ్ణి అడిగాడు.